వెల్కమ్ టు అర్ హోమ్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు వచ్చేసి బీరకాయ అండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలనేసి చూద్దాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు ఆనియన్స్ టమోటాలు యాడ్ చేసుకోవాలి ఇది చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి ఇలా ఒకసారి ట్రై చేయండి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను రెండు వందల యాభై గ్రాముల వరకు బీరకాయని ఇలా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ వరకు గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఫోర్ టు ఫైవ్ యాడ్ చేసుకోవాలి ఇవి అన్నీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఆయిల్లోనే వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండుని నేను యాడ్ చేస్తున్నాను ఇది వచ్చి ఆప్షనల్ మీరు పులుపు తక్కువ వాళ్ళు ఉంటే కనుక చింతపండుని స్కిప్ చేయొచ్చు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి కారం కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొన్ని కారం ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి కుక్కర్ను మూత పెట్టి ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా రిలీజ్ అయిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఇప్పుడు ఇదంతా స్మాష్ చేసుకోవాలి మెత్తగా దీన్ని స్మాష్ చేసిన తర్వాత సపరేట్ బౌల్లోకి స్విఫ్ట్ చేసుకొని నెయ్యి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్